రాత్రి దేవుని వాక్యాన్ని చూద్దాం. పరమందున్నటువంటి దేవుడు మనలందరినీ చూస్తున్నాడు. ఆయన మనల్ని ప్రేమించిన దేవుడుగా ఉన్నాడు. లోకములో అంత ఉన్నతమైనటువంటి దేవుని అనగా మనము కలిగి ఉండుట లేకపోతే అనే సన్నిధానములో మన విరీతిగా కూడుకునుట అది మనకెంతైన కూడా అది ఆశీర్వాదం కదా. దేవుని వాక్యంలో ఒక మాట ఉంది కదా, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామమున ఉంటారు వారి మధ్యలో. పరమ మన మధ్యలో ఉన్నాడా లేదా? సుశీల మక్క ఉన్నాడు కదా. దేవుడు ఉన్నాడు. ఏమా, లోకంలో జన్మించిన ప్రతి వ్యక్తి ఒక దినాన లోకం వదలాల్సిందే కదా. తమ్ముడు అనగా ప్రసాదం ముందు వెళ్ళినాడు, తర్వాత మనం వినాల్సిందే నేను ఇక్కడ అనగా నందికొట్టుకు నుంచి ఇక్కడ వచ్చిన క్షేమంగా వెళ్తాను గ్యారెంటీ ఉందా? లేదు. అనేక సార్లు మన విషయాన్ని గమనించాం అనమాట. లోకంలో ప్రతి వస్తువుకు గ్యారెంటీ ఉంది, కానీ మనిషికి మాత్రము గ్యారెంటీ లేదు. అది దేవుని యొక్క ఆధీనం. అది ఆయన చేతులు మనం ఉన్నాం కనుక మనం ప్రభువాన్ని ఏమాత్రం కూడా మనం ఏం చేయలేమంటే ప్రశ్నించలేం. ఇప్పుడు కుమారుడు ఉన్నాడు కదా, వానికి నచ్చినట్లుగా కుండలు చేస్తాడు అంతే కదా. ఒక కుండ పెద్దకి చేస్తాడు, ఒక కుండ చిన్నకి చేస్తాడు, ఒక కుండకు ట్యాబ్ పెడతాడు, ఒక కుండకు కొన్ని బొమ్మలు వేస్తాడు, ఒక కుండకు అనగా ప్లెయిన్గా పెడతాడు. ఆ కుండ ఏమని అడుగుతుందా? అడగదు కదా. దానికి ఏమో బొమ్మలు వేసినావు, దానికి ట్యాబ్ పెట్టినావు, దానికి లేకపోతే రకరకాలుగా గీట్లు గీసినావు, నన్ను ఇట్లు ఉంచినవే అని అడుగుతుందా? అడగదు. కనుక ఆయన ఎవరంటే కుమారి. మనం ఎవరు? ఆయన చేతిలో కుండలాంటి వాళ్ళు. కనుక మనం ఆయనను ఏమాత్రం కూడా ప్రశ్నించలేం. కానీ ఆయన ఉద్దేశం ఏంది? ఆ విషయాన్ని మనం గమనించి మన యాత్రను ఏం చేయాలంటే అనగా ప్రభు అప్పగించుకొని నెమ్మదిగా మనం కొనసాగించుకునేటువంటి వారం ఉంటే ప్రభు ఆనందించగలుగుతాడు. చూడండి, తొమ్మయోధ్యాయం కీర్తన గ్రంథము 9వ అధ్యాయంలో ఒక మాట మనం చూస్తాం. దయచేసి మీరందరూ కూడా చక్కగా వాక్యం వినండి. కీర్తన 90 చూడండి, చదవండి. మోచవచనము, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే, పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే దేవుడు. వచ్చాలి అమ్మా, తల మీద ముసుగేసుకొని చదవాలా. చదివేటప్పుడైనా, ప్రార్థన చేస్తున్నప్పుడైనా, పాటలు పాడుతున్నప్పుడైనా సహోదరి తప్పక తలమీద వేసుకోవాలా. అంటే దేవుని ఘనపరచుట, దేవునికి మర్యాద ఇచ్చుట, దేవుని హెచ్చించుట, దేవుని పూజించుట. ప్రార్థన చేసుకుందాం. జీవగల మా పరలోకపు తండ్రి, మీ పాదములకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి మీ దాసుడు జాకోబుని ఇంటి దగ్గర మీద ఆశలముగా కూడి రావడానికి మీరు ఇచ్చిన కృప కొరకే వందనాలు. మీరెంతైనా కూడా మంచి దేవుడు ప్రభువా, ఆదరించే దేవుడు, దయ చూపించే దేవుడు, కుటుంబాలని జీవితాలని బ్రతుకులని కట్టేటువంటి దేవుడు. కనుక మీ సన్నిధానములో మేము కనపడుతున్నాం. దయతో జ్ఞాపకం చేసుకో, ప్రతి స్థితిగతుల నుంచి తప్పించి వాతావరణాన్ని మంచిగా ఉంచండి. నీ ప్రజలు ఎంతో ఆశతో వచ్చినారు, మేము కూడా ఆశతో నీ వాక్యాన్ని నీ ప్రజలకు అందించడానికి వచ్చినాం. దేవా మీ దయ చూపించండి. మీ పాదమును కొందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. కూర్చోండి. సరే, కీర్తన గ్రంథము 9వ అధ్యాయం ఇక్కడ మనం చూస్తున్నటువంటి మాట ఏంది? ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే, పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే దేవుడు. కింద చూడమా,
ఆ నీవు మనుషులను మార్చికి మార్చునావు నరలారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు నీ దృష్టికి 1000 సంవత్సరములు ఆ గదించిన నిన్నటి వలే ఉన్నవే చాలు ఇక్కడ మనం చూస్తున్న మాట ఏందంటే ఈ మూడో వచనములో నీవు మనుషులను మట్టికి మార్చుచున్నావు అసలు మనం ఎవరము మట్టేనా మట్టే కదా అంతే మళ్ళీ మనం ఎక్కడికి వెళ్ళాలా మట్లోనికి వెళ్ళాలా కనుక ఇక్కడ ఏమన్నాడంటే దైవజనుడు మోషే ఏమన్నాడంటే ఇక్కడ నీవు మనుషులను మట్టికి మార్చుచున్నావు అంతే కుమారుడు కుమ్మలు తయారు చేస్తున్నప్పుడు నచ్చకపోతే ఆ కుండను తీసి మొత్తం పిసికి మాడేస్తాడంట రెండోదిగా తీసి మళ్ళీ కింద పడేసి కాలుతో తొక్కుతాడంట మళ్ళీ దాన్ని అనగా మట్టిలా తయారు చేసి మళ్ళా తనకి ఇష్టమైనటువంటి చేస్తాడంట కనుక అదేం వాని ఏం ప్రశ్నించదు అది నన్ను నువ్వు తయారు చేసినావు మళ్ళీ పలుకొట్టినావు మళ్ళీ తొక్కేస్తున్నావు నువ్వు మళ్ళీ చేస్తున్నావే అని చెప్పేసి అది ఏమాత్రం కూడా అనగా కుమారుని కుండ ప్రశ్నించదు కనుక ఇక్కడ దైవజనుడు మోషే ఏమంటాడంటే నీ మనుషులను మట్టికి మార్చుచున్నావు అది ఆయన ఉద్దేశం అంతే కనుక తరతరములో నువ్వే మా దేవుడు భూమిని పుట్టించక మునుపు నువ్వే మా దేవుడు ఎంత మంచి మాట అండి యాత్ర జీవితంలో ఆ దేవుడు మనకు దేవుడైనాడా ఆ దేవుడు అనగా దేవుడు కాగలిగినాడా ఆ దేవుని ఎందు విశ్వాసం ఉంచిన వారముగా ఉన్నామా ఆ దేవుని సంతరక్షణ అంగీకరించిన వారముగా ఉన్నామా అనగా లోకం వదిలితే లేకపోతే కళ్ళు మూస్తే ప్రభుత్వ సదాకాలం ఉండగలుగుతామా లేకపోతే ప్రవస్థ ఎత్తబడతామా లేకపోతే కళ్ళు మూస్తే ప్రవకేకని వినగలుగుతామా యాత్ర జీవితంలో ప్రియులారా ఈ స్థితిలోనికి రావాలని రాత్రి ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు తమ్ముడు వెళ్ళిపోయినాడు నెమ్మదిగా ఉన్నాడు అంతే కదా సరే తల్లిదండ్రులకు దుఃఖమే భార్యకు దుఃఖమే కనుకుమారునికి దుఃఖమే ఒక వారం రోజులు నెల రోజులు మనం ఏడుస్తాం అనుకో తమ్ముడు వస్తాడా చెప్పండి తమ్ముడు నా కుమార్తె కూడా 2011లో ఆయనకు 4 సంవత్సరాలు మేము సేవ చేస్తున్నాము పొలకుర్తిలో డెంగ్యూ ఫీవర్ వచ్చి దేవుడు మహిమలోని పిలుచుకున్నాడు చిన్న పాపకు 8 మాసములు ఆ పాపకు 4 సంవత్సరాలు పిల్లలతో బాగా ఆడుకుంటుంది మాట్లాడుతుంది తిరుగుతుంది ఏదో దోమ కరిచిందంట ఆసుపత్రి తీసుకెళ్ళాము ప్లేట్లెట్స్ తేలా చగ్గిపోయినాయి అనగా బ్లడ్ చాలా ఇంకిపోయింది డాక్టర్లకు అందుబాటులేదు చూసినారు 3 డేస్ ఉంది దేవుడు తన మహిమలోని పిలుచుకున్నాడు మనమేమైనా ప్రశ్నిస్తామా మనమేం ప్రశ్నించలేం ప్రభువా నాకు ఇచ్చినావే ఎందుకు తీసుకున్నావు అని మనం అంటామా అనలేం అది అనే ఉద్దేశం అనగా మనం పుట్టిననాడే మనం మరణ దినం కూడా రాయబడుతుందంట మనం పుట్టిననాడే మనం మరణ దినం కూడా రాయబడుతుందంట కనుక ఆ స్థితిగతులు సంభవించక మునిపే అంతరంగములో యేసు ప్రభు వారికి మనం స్థానం ఇవ్వాలి మనం 2 పాటలు పాడుకున్నాం తెలుసా ఆ 2 పాటలు కూడా పరలోక సంబంధమైనవే మనము లోకంలో ఎవరమ్మా పరవాసులం పరదేశులం మనం శ్రేష్ట దేశం అనగా లయముగానేది నిరంతరం ఉండేది నిత్యం ఉండేది సదాకాలం ఉండేది మహిమతో నింపబడేది ఒక రాజ్యం ఉంది ఆ రాజ్యానికి యేసుప్రభు వారు అనగా అధిపతి ఆయన ద్వారా మాత్రమే అక్కడికి మనం వెళ్ళగలుగుతాం లోకంలో 8 విధాలుగా మనుషులు ప్రయత్నం చేసినప్పటికీ 8 విధాలుగా ప్రయాసపడినప్పటికీ ఆ రాజ్యాన్ని ఏమాత్రం కూడా మనుషుడు పొందలేడు ఏమాత్రం కూడా మనుషుడు పొందలేడు రండి సామెతల గ్రంథం చూడండి ఒక మాట 10వ అధ్యాయం 7వ వచనం సామెతల గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనం నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఏమంట ఆశీర్వాదం కింద రావిన మాట ఏంది భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టిస్తుంది అసహ్యత పుట్టిస్తుంది భక్తిహీనుల పేరు కనుక యాత్ర జీవితంలో దేవుడు మనకిచ్చినటువంటి ఆశని లేకపోతే మనకిచ్చినటువంటి జన్మని మనకిచ్చిన దినాలని బహు జాగ్రత్తగా అనగా కాపాడుకుంటూ అంతరంగంలో యేసుప్రభు వారికి స్థానం ఇచ్చి అనగా ప్రవణ అంగీకరించి మన యాత్రను మనం కొనసాగించవలసిన వారికి ఉండగలిగితే ఎంత బాగుంటుంది ప్రియుడా ఎప్పుడు కన్నుమూసినా
ఎప్పుడు ప్రవచన ఏ సిద్ధిగతులు జరిగినా అనగా ప్రభుతో సదాకాలం ఉండగలుగుతాం. ఈ విషయాన్ని మాత్రం కూడా మనం మర్చిపోకూడదు. చాలా మంది ఏమనుకుంటారంటే తక్కుడో బుక్కుడోలే ఏదో ఉన్నత కాలం ఏదో అట్లా అనగా ఎంజాయ్ చేయాలా ప్రిడా అది కాదు. మన యాత్ర జీవితంలో ప్రభువును ఘనపరిచేది ఆరాధించేది స్తుతించేది అనగా కొనియాడేది లేకపోతే ఆయన మహిమపరిచేది. నీకు నాకు అది ఎంతైనా కూడా ఆశీర్వాదం. అది ఆశీర్వాదం. అది చాకోబన్నతో మాట్లాడిచ్చినాడు ఆంద్రేయన ఫోన్ చేసి అన్నన్న మాట ఏంటంటే అన్న మా దగ్గరకు వచ్చాక ఒకసారి ప్రార్థన చేయరా, మా దగ్గరకు వచ్చాక ఒకసారి వాక్యం వినిపించారా, అందుకోసం మేము వచ్చినది. ఏది ఏమైనప్పటికీ కూడా సత్యమైన నిత్యమైన పరలోక సంబంధమైన రక్షణ సువార్తని అందించినటువంటిదే దైవదాసుని యొక్క ఆశ అంతరంగంలో ఉండేటువంటిది. పోయిన వాళ్ళు నెమ్మదిగా వెళ్ళిపోయినారు అంతే కదా. పోవలసినటువంటి వారమైన మనము మార్గంలోనికి వచ్చినమా లేదా చూసుకోవాలి. పోయిన వారి గురించి ఏం చేసినా కూడా ఏమైనా ఉందా ఒకసారి ఆలోచన చేయండి. తల్లిదండ్రులకు కన్నవారికి కట్టుకున్న వారికి దుఃఖం వేదన కరెక్టే కాదని కాదు, కానీ కనుక మనం ఆ స్థానంలోనికి వెళ్ళక మునిపే అనగా మన కనులు మొయ్యబడక మునిపే మన గొంతులో ప్రాణము పోక మునిపే అంతరంగంలో యేసు ప్రభువు వారికి స్థానం ఇవ్వాలని దైవగ్రంథం జ్ఞాపకం చేస్తుంది. ప్రసాద్ మనతో మాట్లాడలేదు కానీ మౌనంగా మాట్లాడుతున్నాడు ఆయన. అర్థమవుతుందా? నా యాత్ర ముగించుకుని వెళ్ళిపోయినా మీ సంగతి ఏంటి? మీ సంగతి ఏంటి? యాత్ర జీవితంలో ప్రియులరా, లోకము అంత కూడా మున్నల్లా ముచ్చట లోకం అగ్ని చేత కాల్చబడిపోతుంది. లోకం మీదకి దేవుని గ్రద రాబోతుంది అనగా యేసు ప్రభు రెండోసారి రాబోతున్నాడు. ఎప్పుడు ఈ లోకం వదిలిపెడతామో తెలియదు, ఎప్పుడు ప్రవస్తాడో తెలియదు. కనుక మన కన్ను మూయబడక మునిపే మన గొంతులో ఉన్న ప్రాణం వెళ్ళిపోక మునిపే అంతరంగంలో ప్రభుకి స్థానం ఇవ్వాల. ఇరాత నీకు ఇదే ప్రశ్న. ఎందుకో తెలుసా? అంతరంగంలో నీకు అంతరంగంలో ఉన్న ప్రభుకి స్థానం ఇచ్చిన నీకు కళ్ళు మూస్తే నువ్వు ప్రభు దగ్గర ఉంటావు అంతే కదా. అంతరంగంలో ప్రభుకి స్థానం లేదని కళ్ళు మూస్తే ఎక్కడ ఉంటావు అది ఇంకా చెప్పలేం, అది వర్ణించలేం. అది భయంకరమైనటువంటి స్థలం. అది వేదన యాతన ప్రలాపించేటువంటిది. ఆ స్థలానికి అనగా నువ్వైనా లేకపోతే చెరొచ్చిన వారైనా లేకపోతే లోకంలో ఉన్నవారైనా ఎవరు వెళ్ళకూడదని యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చి ఆయన చేసిన బలియాగం అది చాలా గొప్పది. అది ఎంతైనా కూడా ఎరగవలసిన వారిని మనం ఉన్నాం. రండి ఒక మాట చూద్దాం. దేవుని వాక్యంలో నుంచి తెసలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి తెసలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం చూడండి 13, 14, 15 వచనాలు. మొదటి తెసలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం నుంచి సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుడి నిమిత్తము నిద్రించిన వారిని గురించి మీకు తెలియకుండుట మాకిష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మినడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు కూడా వెంట పెట్టుకుని వచ్చును. ఎవరిని వెంట పెట్టుకుని వస్తాడంట? యేసునందు నిద్రించిన వారిని అనగా ప్రభువును అంగీకరించి మారు మనసు మంది రక్షించబడి జీవితాన్ని మార్చుకొని లోకం మొదలుపెట్టిన వారి గురించి బైబిల్ ఏం చెప్తుందంటే యేసునందు ఎవరంట వారు నిద్రించిన వారు. నిద్రించిన వారు ఒక దినాన్ని ఏమవుతారక లేస్తారు కదా అంతే. కనుక బైబిల్ ఏం చెప్తుందంటే యేసు ప్రభువును అంగీకరించి మారు మనసు పొంది పాపక్షమాపణ పొంది లోకం మొదలుపెట్టేస్తే వారి గురించి బైబిల్ చెప్పే మాట ఏంటంటే నిద్రించిన వారు. నిద్రించిన వారిని ఆయనతో కూడా ఏం చేస్తారంట? వెంట పెట్టుకొని వస్తాడు. వా, ఎంత మంచి మాట అండి. కనుక ఇక్కడ ఏమంటాడంటే అపొస్తలుడైన పౌలు అనగా నిరీక్షణ లేనటువంటి వారు ఏం చేస్తారంటే అయ్యో నా కుమారుడు, అయ్యో నా కుమార్తె, అయ్యో లేకపోతే నా పిల్లలు లోకం మొదలు పెట్టినారే అని చెప్పేసి వారు ఏడిచేటువంటి వారుగా ఉంటారు.
వారికి నిరీక్షణ ఉన్నాదు. వారి వల్లే మీరు దుఃఖపడొద్దు, వారి వల్లే మీరు ఏడ్చొద్దు, వారి వల్ల మీరు ప్రలాపించొద్దు. ఏసునందు నిద్రించిన వారిని ఆనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. ఎక్కడికి వస్తాడంట? మధ్యాకాశానికి వస్తాడు. మధ్యాకానికి వస్తే సంగతి ఏంటిది? కింద చదవండి. మేము ప్రభు మారును బట్టి మీతో చెప్పినది ఏమనగా, ప్రభు రా అక్కడ వరకు సజీవులమై నిలిచిండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధానికి చేరమనం. ముందుగా మనం చేరమంట, తర్వాత ఆర్భాటముతో ప్రధాన బుర్ర దెబ్బ శబ్దముతో దేవుని బుర్రతోను పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తునందుని మృతులైన వారు మొదట లేచేవారుగా. ఎంత మంచి మాట, ఎంత ఆధిక్యత అండి వారికి. కనుకనే ఏమన్నాడంటే మొట్టమొదటి భాగంలో ఇతరుల వల్ల ఏమాత్రం కూడా ఏం చేయకూడదంట. అక్క ఏం పేరు? శ్యామలక్కన. ఇతరుల వల్లే దుఃఖపడుకు నిమిత్తమే అన్నాడు. అనగా యేసునందు నిద్రించిన వాడిని దేవుడు ఆనతో కూడా వెంట పెట్టుకొని వస్తాడంట. ఎంత మంచి మాట అండి. ఆ కానవచ్చు ఎందుకండి మనకు దిగులు, ఎందుకండి మనకు చింత. ఒకసారి మా పాప అనగా మహిమలోని పిల్లమన్న తర్వాత మా మిస్సెస్ మా భార్య ఏడుస్తుంటే మధ్యరాత్రి ప్రభు మాట్లాడినాడంట. పిచ్చిదనా, ఎందుకు ఏడుస్తావు? చాలామంది ఏమంటారు అనగా, నా కూతురు అమ్మమ్మ దగ్గర ఉంది, నా కూతురు నాన్నమ్మ దగ్గర ఉంది, నా కూతురు హాస్టల్లో ఉంది, నా కూతురు అమెరికాలో ఉంది, నా కూతురు లేకపోతే లండన్లో ఉంది అని చెబుతారు. నీ కూతురు నా దగ్గర ఉంది అని అంట దేవుడు. మధ్యరాత్రి ఒకరోజు, ఆ రోజు నుంచి దుఃఖముఖముగా ఉండుట మానివేసింది. చూడండి ఎంత మంచి మాట. కనుక యేసునందు నిందించిన వారి ఆనతో కూడా వెంట పెట్టుకొని వస్తాడు. ఈ నిరీక్షణ మనకు కలిగి ఉండాలి. మన మధ్యలో లేడు అంతే, మన మధ్యలో లేడు. కొంత దుఃఖమే భార్య కానీ కన్న తల్లిదండ్రులకు కానీ అన్నదమ్ములకు కానీ దుఃఖమే కాదని కాదు, కానీ అది ప్రభు యొక్క ఏర్పాటు. దాన్ని మనం ఏమాత్రం కూడా ప్రశ్నించలేము. కనుక మన సంగతి ఏంటిది? కింద చదివిన ఒక మాట ఏమి రాబడింది ఇక్కడ 17 వచనం. ఆ మీదట సజీవులమై నిలుచుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము. కాగా మానము సదాకాలము ప్రభుతో కూడా. ఎంతకాలం అంట? సదాకాలం మనం ప్రభుతో ఉంటాం. ఎంత మంచి మాట అండి. అనగా నిలిచిండి మనం అంటే ఏదో యాత్రంగా జీవించేటువంటి వారు కాదు. అనగా అంగీకరించిన వారు, రక్షించబడిన వారు, మారు మనసు పొందిన వారు, తిరిగి జన్మించిన వారు, లోకం నుంచి వేరైన వారు. అనగా ప్రభు వస్తే, అనగా ప్రభునందు నుండి మృతి పొందిన వారిని వెంట పెట్టుకుని వస్తే, అనగా మనం కూడా ఆర్భాటముతో అనగా కడబోర శబ్దాన్ని విని అనగా మార్పు చెందిన వారమై మధ్యాకాశంలో మనం ప్రభును కలుసుకుంటామంట. అది చాలా గొప్ప ధన్యత. ఏదో నామకార్థంగా యాత్రికంగా ఏదోలే తక్కిడో బుక్కిడో ఉన్నది కాలం తినాలా తిరగాలా త్రాగాల అని చెప్పేసి యాత్రలో అట్లనే జీవిస్తే ప్రభువాన్ని మనం మధ్యాకాశంలో కలుసుకోలేం. ప్రియులరా, విడవబడతాం. 7 సంవత్సరాలు శ్రమలు, మహాశ్రమలు. ఇది కృపకాలం. కృపగల దేవుడు, దయగల దేవుడు ఎన్ని విధాలుగా తగ్గిపోతున్నా, పడిపోతున్నా, జారిపోతున్నా, దూరమైపోతున్నా, వాక్యానికి భిన్నంగా జీవిస్తున్నా, ప్రేమిస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు, ప్రేమిస్తూనే ఉన్నాడు అని చెప్పేసి వాక్యానికి భిన్నంగా జీవించకూడదు. వాక్యానికి భిన్నంగా జీవించకూడదు. ప్రిలరా, ప్రభు మాట్లాడినప్పుడు, ప్రభు దర్శించినప్పుడు, ప్రభు హెచ్చరించినప్పుడు, ప్రభు ప్రేమ చూపించినప్పుడు వెంటనే లోబడితే చాలు. ప్రభా నన్ను కరుణించవా అయ్యా, నేను బలహీనుణ్ణి అయ్యా, నేను పాపిని అయ్యా, నేను తప్పిపోయిన వాడిని అయ్యా, నేను పడిపోయిన వాడిని క్షమించవంటే సార్. ఆ ప్రేమ తండ్రి క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు, నేను కడగటానికి సిద్ధంగా ఉన్నాడు, నేను బాగు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, ఆయన విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన అన్నాడు కదా. నా దగ్గరకు వచ్చావా, నేను ఎంత మాత్రము బయటికి త్రోసివేయను. చూడండి, ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారంట.
ఒక కుమారుడు తనకు కావాల్సిన ఆస్తి అంతా తన దగ్గర నుంచి తీసుకున్నాడు. ఎంత చెప్పినా ఇంలే, నాకు వచ్చే ఆస్తి నాకు ఇచ్చేసే, నాకు వస్తే ఆస్తి నాకు ఇచ్చేసే, నేను ఇంకా దాన్ని రెట్టింపు చేసుకుంటాను అని చెప్పేసి తన దగ్గర నుంచి బలవంతంగా తీసుకున్నాడు. సరే అని చెప్పేసి అనగా తండ్రి తనకు రావాల్సినటువంటి వాటంతా ఆస్తి అంతా కూడా చేసినాడు, మూట కట్టుకున్నాడు, దూరదేశం వెళ్ళిపోయినాడు. ఆ యొక్క ఆస్తి వచ్చినప్పుడు తన దగ్గరికి స్నేహితులు ఎంతో మంది వచ్చినారు. ఆ యొక్క ఆస్తి అనగా ఆ డబ్బుని ఎంతవరకు కూడా స్నేహితులు ఎంతో మంది తన దగ్గర ఉన్నారు. ఆ డబ్బులను ఎంతవరకు బాగా తిన్నాడు, తిరిగినాడు, అనేక రకాలుగా ఎంజాయ్ చేసినాడు, డబ్బులు అయిపోయినాయి. ఆ ఊర్లో భయంకరమైనటువంటి కర వచ్చింది. తినడానికి లేదు, ఉండటానికి లేదు, ఎవరు పనులు పెట్టుకోలేదు, ఆకలి అలమటిస్తున్నాడు, వసలన్నీ కూడా ఎంతో మార్చిపోయినాయి, ఎండకలు పెరిగిపోయినాయి, కడుపులో లోపలికి వెళ్ళిపోయింది, కళ్ళన్నీ కూడా లోపలికి వెళ్ళిపోయినాయి, నీరసిల్లిపోయినాడు. అడుగుతున్నాడు, అయ్యా ఆకలిస్తుంది, మీ యొక్క లేకపోతే హోటల్లో, లేకపోతే మీ పొలంలో, లేకపోతే మీ దగ్గర ఏదైనా పని ఉందా, పని ఉందా, పని ఉందా? అందరు కూడా మా దగ్గర పనులేదు, వెళ్ళు 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 అట్లా నేస్తున్నారు. లాస్ట్కి పందులు మేపేటువంటి పని దొరికింది. ఏ పని? పందులు మేపేటువంటి పని. సరే అని చెప్పేసి అనగా పందులు మేపడానికి వెళ్ళిపోయినాడు. పందులు మేపేటువంటి ఆ యొక్క యజమానుడు కూడా ఆహారం పెట్టలే, పందులు తినేటువంటి పొట్టు తింటూ తన కడుపు నింపుకుంటూ వచ్చినాడంట. వేదనతో, దుఃఖంతో, అవమానముతో, నిట్టూర్పులో ఒకసారి కళ్ళు పైకెత్తి తండ్రికింటిని జ్ఞాపకం చేసుకున్నాడు. నా తండ్రి దగ్గర ఎంతో మంది కుల వాళ్ళకి పని ఉంది, సమృద్ధిగా నా తండ్రి దగ్గర ఉంది, నా తండ్రిని కాదన్నానే, నా తండ్రిని నిరాకరించినానే, నా తండ్రిని ఏమాత్రం లెక్క చేయలేదే, ఇక్కడ ఆకలిగి చచ్చిపోతున్నానే అని చెప్పేసి గుణల బాధకొని లేచి, తండ్రి పరలోకమునకు నీకు నిరోధంగా నేను పాపం చేసిన అని చెప్పేసి ఆ యొక్క దుర్భాగ్యమైన స్థితిలో నుంచి లేచి గుండెలు బాదుకొని తన దగ్గర రావడానికి ఇష్టపడ్డాడు. తండ్రి అయితే, అయ్యో నా కుమారుడు వెళ్ళిపోయినాడే, అయ్యో నా కుమారుడు వెళ్ళిపోయినాడే, ఇదే ధరలో వెళ్ళిపోయినాడే, ఇదే ధరలో వెళ్ళిపోయినాడే, ఎట్లున్నాడేమో, ఆకలితో ఉన్నాడేమో, ఆహారం లేదేమో, ఆ లేకపోయిన ఆస్తి అంతా కూడా దుర్వ్యాపారం చేత పడ చేసుకున్నాడేమో, ఎప్పుడొస్తాడా అని చెప్పేసి తండ్రి అదే దారి వెంట ఉదయం సాయంకాలం మధ్యాహ్నం చూస్తూనే ఉన్నాడు. ఒక దినం వచ్చింది ప్రియుడా, తన వృద్ధాదేశంలోనికి వచ్చినాడు. ఆ కుమారుడు పైతప్పుడేమో చాలా మంచిగా, బలంగా, అందంగా, చాలా హుషారుగా, ఆరోగ్యంగా వెళ్ళినాడు. కానీ కొన్ని దినాలకి అనగా బక్క సిక్కిపోయినాడు. వస్త్రాలన్నీ కూడా మురికి మురికి అయిపోయినాయి, తల వెంట్రుకలన్నీ కూడా పెరిగిపోయినాయి, కళ్ళని లోపలికి వెళ్ళిపోయినాయి, కడపంత లోపలికి వెళ్ళిపోయింది, నడవలేకపోతున్నాడు. తన్ని నన్ను క్షమిస్తాడా, తన్ని నన్ను ప్రేమిస్తాడా, తన్ని నన్ను దగ్గరికి తీసుకుంటాడా? తన్ని దగ్గరికి తీసుకపోతే నా సంగతి ఏంటి, ఎక్కడికి వెళ్ళాలా నేను? తన్ని కాదంటే నేను ఎక్కడికి వెళ్ళాలా? ఎన్నోసార్లు నా తన్ని నన్ను హెచ్చరించినాడు, నన్ను ప్రేమించినాడు, నాకేదో కొరత లేకుండా చేస్తున్నాడు, కాదని అనగా నిరాకరించి నాకు కావాల్సిన ఆస్తి అంతా కూడా ముట్టగట్టుకొని దుర్వ్యాపార వలన పాడు చేసిన ఇప్పుడు వెళ్తున్నా, క్షమిస్తాడా, క్షమిస్తాడా అని చెప్పేసి దుఃఖంతో, వేదనతో, పాపక్షమాపణ కొరకాయ వేడుకుంటూ వచ్చినాడు. తండ్రి అట్లే చూస్తున్నాడంట. అలాంత దూరాన కనుపన్నాడు, కన్న కుమారుడు కదా, తండ్రి కుమారుని గుర్తెరిగినాడు. తన వృద్ధాపదేశంలో ఉన్నాడు, నడవలేని సిద్ధి. ఆయనప్పటికి నీ కుమారుడు చూడగానే ప్రాణం తేలిక అయిపోయింది, లేచి వచ్చేసింది. అయ్యో నా కుమారుడు, అయ్యో నా కుమారుడు అని చెప్పేసి ప్రియులారా, ఆ వృద్ధాపదేశంలోనే అడుగు తీస్తూ అట్లా పరిగెత్తి కుమారుడిని కలుసుకున్నాడు. అట్లా కౌలిగించుకున్నాడు, మెడి మీద పన్నాడు, ముద్దు పెట్టుకున్నాడు. అప్పుడు కుమారుడు అన్నాడు, తండ్రి పరలోకమునకు నీకు విరోధంగా నేను పాపం చేసిన ఇక నీ కుమారుడు అనిపించుకోవడానికి నేను యోగ్యుని కాను, నన్ను క్షమించవా. ఇడా నిరాకరించాడు తండ్రి, వెలివేయడు తండ్రి, కాదనడు తండ్రి. నువ్వు ఎలాంటి వాడవైనా, నువ్వు ఎంతో దూరం వెళ్ళిపోయినా, లేకపోతే నీ స్థితి ఎలాంటిదైనా, లేకపోతే నీ బ్రతికి ఎలాంటిదైనా, నీ జీవితం ఎలాంటిదైనా, ప్రభు దగ్గరికి వస్తే క్షమాపణ కొరకై ఆ తప్పిపోయిన కుమారుని ఎట్లా తన్ని తన ఇంట్లోనికి ఆహ్వానించినాడో అట్లా నిన్ను ఆహ్వానించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎంత మంచి దేవుడు చూడండి. అప్పుడు తండ్రి ఏమంటాడు తెలుసా,
ఇరుగు పొరుగు వాళ్ళందరిని పిలిచి ఏమంటాడు, ఇదిగో ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికినాడు, తప్పిపోయి మరలా దొరికినాడు, రండి మనం అందరం కూడా సంతోషిద్దాం. చూడండి ప్రియారా, తండ్రి యొక్క మనసు ఎలాంటిదో చూడండి. ఆ రీతిగా దేవుని ప్రేమగా మనం ఏం చేయాలంటే తిరిగి పరిగెత్తుకొని రావాలి మన ప్రభు దగ్గరికి. ఒకటి మతికి పెట్టుకోండి, యాత్ర జీవితంలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా, దేని మీద నువ్వు ఆధారపడినా, నువ్వు దేని వెంబడించినా, దేని అనుసరించినా, దేనికి ఎలాంటి క్రయధనం చెల్లించినా, నీ పాపాలకి పాపములకు మాత్రం పరిహారము కలగదు. ఈ విషయాన్ని మర్చిపోవద్దు. నీ పాపములకు పరిహారం కలగకపోతే పరలోక ప్రవేశం నీకు లేదు. నేను కూడా ప్రభు నిరిగినప్పుడు కాళహస్తం వరకు, కన్యాకుని వరకు తిరిగిన, గుండు కొడుకుచ్చిన, గంగలో మునిగిన, కనపడినటువంటి వారికి అందరికీ దండాలు పెట్టినా, మొక్కిన, హృదయంలో ఏమాత్రం కూడా శాంతి లేదు, సమాధానం లేదు, పాపులకు విడుదల కలగలే. మీలాగా నాకు తినిన వాక్యం వింటే దేవుడు నా పాపలు చూయించిన, గుణలు బాదుకొని పాపల నిమిత్తమే పశ్చాత్తాపడుతూ వచ్చిన, పాపములు క్షమించబడినాయి. ఇప్పుడు ఈ రీతిగా లోకం వదిలితే ఆ రాజ్యంలో కళ్ళు తెరుస్తాను నిరీక్షణ ఉంది నాకు. అలాంటి నిరీక్షణ మీకు అందరికి కావాలని మా ప్రార్థన. ప్రియులారా చూడండి, ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ప్రభునందు మృతి పొందినటువంటి మృతులని అనగా ఒక దినాన ప్రభు ఏం చేస్తాడంట, వెంట పెట్టుకొని వస్తాడు, వెంట పెట్టుకొని వస్తాడు. కనుక ఈ మాటల చేత ఏం చేయాలంట చూడండి, 18 వచనం. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఏం చేయాలంట, ఆదరించుకోవాల, ఒకరినొకడు ఆదరించుకోవాల. అక్క దగ్గరికి ఎప్పుడన్నా వస్తే ఆదరణకరమైన మాటలు మనం మాట్లాడాలి. జాకోబనతో మాట్లాడినప్పటికీ కూడా కొన్ని ఆదరణకరమైన మాటలు మనం మాట్లాడాలి. ఇంకా వారి యొక్క దుఃఖాన్ని మనం అధికం చేయకూడదు. ప్రార్థన చేద్దాములేమ్మా, సాధారణమే కదా, అందరికి జరిగిన స్థితిగతలే కదా, మనకేం కొత్త కాదు కదా, దేవుని ఏర్పాటు కదా, ధైర్యంగా ఉండమ్మా, దేవుడు సాయం చేస్తాలే, ధైర్యంగా ఉండమ్మా అని చెప్పేసి ఏం చేయాలంటే ఆదరించేటువంటి వారంగా మనం ఉండాలి, ధైర్యపరిచేటువంటి వారిగా మనం ఉండాలి, ప్రార్థించేటువంటి వారిగా మనం ఉండాలి. వారికి కొంత అనగా ఆదరణ కలుగుతుంది. ఒక మాట చూడండి, యెషయా గ్రంథం 66 అధ్యాయం, యెషయా గ్రంథం 66 అధ్యాయం 13 వచనం చూడండి. యెషయా గ్రంథం 66:13 వచనం, ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించేదను, యెరూషలేములోనే మీరు ఆదరించబడదరు. ఎక్కడంట, యెరూషలేము అంటే దేవుని ఇల్లు. కనుక దేవుని ఇంటికి వెళితే ఏం కలుగుతుంది మనకి, ఆదరణ. దేవుని యొక్క మాటల ద్వారా ఏం కలుగుతుంది, ఆదరణ కలుగుతుంది. కనుక ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మలను ఏం చేస్తాడంటే ప్రభు ఆదరిస్తాడు. ప్రార్థన చేస్తే, వాక్యం చదివితే, వాక్యాన్ని వింటే, దేవుని ప్రజలతో కలిసి ప్రచారం చేస్తే, ప్రవేంట్లు కనపడితే మనకు ఆదరణ కలుగుతుంది. యెరూషలేములోనే మీకు ఆదరణ కలుగును, ఎంత మంచి మాట అండి. అనగా దేవుని ఇంట్లో ఆదరణ ఉంది. దేవుని వాక్యం చేత బలపరచబడదాం, దేవుని వాక్యం చేత ఆదరించబడదాం, దేవుని వాక్యము చేత మన క్షేమాన్ని మనం పొందగలుగుతాం. ఎందుకంటే ఈ వాక్యములో జీవముంది. ఏముంది వాక్యములో? జీవముంది. మనుషులు రాసినటువంటిది కాదు. దేవుడే ప్రవక్తుల ద్వారా, తన యొక్క దాసుల ద్వారా, అనగా నీ నా యొక్క ఆత్మీయక్షేమ కొరకై, నీ నా విడుదల కొరకై దేవుడు దివ్య గ్రంథాన్ని, పరిశుద్ధ గ్రంథాన్ని, జీవగల గ్రంథాన్ని మనకి ఇచ్చినాడు. ఎంత చదువుతామో, ఎంత వింటామో అంతగా మనం ఆదరించబడతాం, అంతగా ఆదరించబడతాం. ఒక మాట చూడండి, కీర్తన 94 అధ్యాయం 2 వచనాలు చదివి ముగిస్తా, 19 వచనం. కీర్తన 94:19 వచనం, నా అంతరంగమందు విచారములు ఎచ్చుగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలగజేస్తుంది. చూడండి, ఎన్ని రకాల విచారాలు ఉన్నప్పటికీ, బాధ దుఃఖం ఉన్నప్పటికీ దేవుని యొక్క మాటలు అనగా వాక్యం చదివితే, వాక్యం వింటే, ప్రార్థన చేస్తే గొప్ప ఆదరణ కలుగుతుంది.
ఎవరికో ఫోన్ చేసి మాట్లాడడం కంటే, ఎవరికో చెప్పుకోవడం కంటే, ఎవరో వచ్చి ఆదరిస్తారు అనే దానికంటే ఒక్క పది నిమిషాలు కళ్ళు మూసుకొని ప్రభు దగ్గరికి వెళితే ప్రభు ఎంతగానో ఆదరించడానికి ఆయన ఇష్టపడతాడు. అది చాలామందికి తెలియదు. ఏదైనా పోగొట్టుకున్న తర్వాత, లేకపోతే ఇట్లా లోకం వదిలిపెట్టిన తర్వాత చాలామంది దినాతరబడి అనగా దుఃఖసాగరంలోనికి వెళ్ళిపోతారు, దుఃఖసాగరంలోనికి వెళ్ళిపోతారు. దావీదు మహారాజు ఉన్నాడు కదా, దావీదు మహారాజు కొడుకు కూడా జబ్బుతో పన్నాడంట. జబ్బుతో పన్నప్పుడు ఏం చేసినాడంట, ఆ కొడుకు బ్రతుకుతాడని చెప్పేసి కొన్ని దినాలు నీళ్ళు తాగకుండా స్నానం చేయకుండా అట్లనే భూమి మీద పడిపోయినాడు. అనగా ప్రార్థన చేస్తూ వచ్చినాడు, దేవుడు దయచేసి బతికిస్తాడని చెప్పేసి. కొన్ని దినాలకి కుమార్ చనిపోయినాడు. చనిపోయిన తర్వాత ఆ సంగతి దావీదుకి చెప్పలే. వాడు జబ్బుతూ ఉన్నప్పుడు అనగా దావీదు రీతికి పడిపోయినాడే, ఆహారం తినట్లేదే, నీళ్ళు తాగట్లేదే అనగా వీడు చనిపోయినాడని చెప్పేస్తే ఏమవుతాడో ఏమని చెప్పేసి దావీదుకి చెప్పలే. మాట్లాడుకుంటున్నాను అనమాట, ఇంట్లో గుసగుసలాడుకుంటుంటే ఆ మాటలు చెవిలో విన్నాయి, చెవిలో పడినాయి. వెంటనే లేచి స్నానం చేసి తైలం పూసుకొని కొత్త బట్టలు తొడ్డుకొని దేవుని మందిరానికి వెళ్ళి ఏం చేసినాడు, దేవుణ్ణి ఆరాధించినాడంట. వారికి అర్థం కాలే, ఏందబ్బా వాడు జబ్బుతో పడినప్పుడు భూమికి పడిపోయినాడు, ఈ రీతిగా చాలా దిగాలుగా దుఃఖంగా ఉన్నాడు, వాడు చనిపోయిన సంగతి తెలియగానే స్నానం చేసి తన రాసుకొని కొత్త బట్టలు వేసుకొని మందిరానికి వెళ్ళి ప్రభువును ఆరాధిస్తున్నాడు అని అడిగితే ఒరేపిచ్చోడా మామూలే, సరే చనిపోయినాడు నేను ఏడుస్తా, వాడు నా దగ్గరకు వస్తాడా, వర్రాడు, మనమే వెళ్ళాలి వాని దగ్గరికి, అంతే కదా, మనమే వెళ్ళాలి వాని దగ్గరికి. అప్పుడు వాళ్ళకి అర్థమైపోయిందంటే అవు కదా అని చెప్పేసి ప్రిల్లరా, అట్లా మనం ఏం చేయాలంటే మనం వెళ్ళేటువంటి మార్గాన్ని మనం చూసుకోవాలా. పోయినారు మంచిదే, మనం వెళ్ళాలి కదా, ఎట్లా వెళితే మనం ఆయన దగ్గరికి వెళ్తాం, ఎట్లా వెళితే మనం ఆయన చూస్తాం, అది నువ్వు నేను నేర్చుకోవాల్సేటువంటిది. కనుక ఒక దినాన ప్రభువును చూడాలంటే, ఒక దినాన ప్రభు దగ్గరికి వెళ్ళాలంటే యాత్ర జీవితంలో మారు మనసు పొందాలా, పాపక్షమాపణ పొందాలా, నీటి బాప్తిస్మలో సాక్ష్యం ఇవ్వాలా, లోకం నుంచి వేరు కావాలా. ఈ జీవితమే నేను పరలోకం తీసుకెళ్తుంది. లోకంలో లక్షలు కోట్లు డాలర్లు మిలియన్లున్నా మనల్ని పరలోకం తీసుకెళ్ళావు. ప్రియులారా, చేతులు జోడించి రాత్రి మీకు మనం చేస్తున్నాం. ఈ లోకము ఒక దినన నువ్వైనా నేనైనా వదిలిపెట్టాల్సిందే. మన గొంతులో ఉన్నటువంటి ప్రాణము పోకమునుపే, ప్రభు రాకమునుపే యేసుక్రీస్తు ప్రభు అని సొంత రక్షకుని ఏం చేయాలా, అంగీకరించాలి, అంగీకరించాలి. అది నీ నా ద్వారా ప్రవాసించేటువంటిది. అంగీకరించుకుని యాత్రికంగా జీవించి లోకం వదిలిపెట్టినామనుకో, అది నువ్వు భరించలేవు, నువ్వు తట్టుకోలేవు, తాళుకోలేవు. వేదనకరమైనటువంటి స్థలం, అగ్నిగుండం పాతలను ప్రలాపించేటువంటి స్థలం. ఆ స్థలానికి ఏ ఒక్క వ్యక్తి వెళ్ళకూడదని పరమ తండ్రి మనందరినీ ప్రేమించి మన యొక్క విడుదల విమోచన కొరకై తన కుమార్ని, మహిమలో ఉన్న కుమార్ని, ముద్దల కుమార్ని, ఏకైక కుమార్ని, దూతల చేత ఆరాధించబడుతున్నటువంటి కుమార్ని, సింహాసనం మీద ఉన్నటువంటి కుమార్ని లోకానికి పంపించడానికి ఇష్టపడినాడు. ఆ కుమారుడే యేసు ప్రభువారే, నీ నా పాపల కొరకై కలవరలో రక్తము కార్చినాడు. చేతుల్లో మేకలు కొట్టబడినాయి, కాళ్ళలో మైకులు కొట్టబడినాయి, తల్లలో ములుక్కిన పెట్టబడి పగలు బల్లె పొడి పొడబడింది, రక్తమంతా కూడా కాల్చినాడు. ఎంత అద్భుతమైనటువంటి ప్రేమ! ఆ రక్తధారలో మనం పాపలు కడుక్కోవాలా. పాప క్షమాపణ పొందిన వ్యక్తే ఎక్కడికి వెళ్తాడు, పరలోకానికి వెళ్తాడు. ఈ రాత్రి ప్రశ్న, క్రీడ, పాప క్షమాపణ పొందినవా? ఒక దినాన ప్రసాదం చూడగలుగుతావా? ఒక దినాన ప్రభు చేత పడతావా? ఒక దినాన ప్రభు కేకన వినగలుగుతావా? ఒక దినాన ప్రభు వస్తే మధ్యాకాశంలో ప్రభును కలుసుకుంటావా? అలాంటి ధనత లేకపోతే రాత్రి ప్రభా నన్ను క్షమించవా, ప్రభా నన్ను క్షమించవా, ప్రభా నన్ను కరుణించవా, ప్రభా నన్ను క్షమించవా అంటే ఆ ప్రభు నిన్ను దాటిపోడు, ఆ ప్రభు నిన్ను దాటిపోడు. మన పితరులు 410 సంవత్సరం యుగతిలో ఉన్నారు. వారు బయటకు వచ్చే ముందు ఒక గొరపిల్ల వధించబడి ఆ గొరపిల్ల రక్తాన్ని అడ్డకమ్మికి నీళ్ళు కమ్మికి పోయాల. సంహారకుడు వస్తున్నాడు సంహరించడానికి. కనుక అడ్డకమ్మికి నీళ్ళు కమ్మికి రక్తపు గుర్తున్న ఇంట్లో సంహారకుడు ప్రవేశించలేకపోయినాడు, దాటి వెళ్ళిపోతున్నాడు. రక్తపు గుర్తులేని ఇంట్లో సంహారకుడు జొరబడి చంపేస్తున్నాడు. పీడా, యేసు రక్తం మీద కడగబడితే నీకు మరణం లేదు, యేసు రక్తం మీద కడగబడితే సంహారకుడు దాటి వెళుతాడు, యేసు రక్తం మీద కడగబడితే పరలోకము నీదే,
యేసు రక్తమే కడగబడితే పరలోక ద్వారము నీ కొరకై తెరబడతాయి. యేసు రక్తమే కడగబడి లోకములతే నీ కొరకై దేవదూతలు వస్తారు పరలోకానికి తీసుకెళ్ళడానికి. లాంటి ధనత ప్రభు ఈ రాత్రిని కనగ్రహించడానికి ఇష్టపడుతున్నాడు. ఏదో ఆశామాషిక నీ జీవితాన్ని కొనసాగించుకోవద్దు. నీ కొరకై నిన్ను ప్రేమించి నీ విడుదల విమోచన కొరకై యేసు లోకానికి వచ్చి కలవరలో కేక వేసినాడు. నా దేవా నా దేవా నన్ను ఎందుకయ్యా చేవదులు పెట్టేసివి అనగా నీ కొరకై నా కొరకై లోకంలో ఉన్న వారందరి కొరకై తన దేవుడు తన యొక్క ఏకైక కుమారుని కలవరలో చేవదులు పెట్టేసినాడు. ఎంత ఉన్నతమైన ప్రేమ నీ యెడల. అనేక సార్లు ఆ ప్రేమను నిరాకరిస్తాం, అనేక సార్లు ఆ ప్రేమను కాదంటాం. యేసు క్రీస్తు ప్రభువారి కంటే నిన్ను నన్ను ఎక్కువగా తనని దేవుడు ప్రేమించినాడు. కనుక నేషన్ గ్రంథం 53:10 చూస్తాం కదా, ఆయన నలగొట్టుటకు ఆయనకు ఇష్టం. ఆయను బా యేసు ప్రభువారిని మన కొరకే నల్లగొడుతూ వచ్చినాడంట. పరలోకం ఖాళీగా ఉండకూడదని, పరలోకంలో నువ్వు కనపడాలని. ఎంత ఉన్నతమైన ప్రేమ. ప్రేడా తమ్ముడు ప్రసాదం ముగించుకొని వెళ్ళిపోయినాడు. మన సంగతి ఏంటి, మన సంగతి ఏంటి? ఒకసారి ఆలోచన చేయి. ఈ కొడుకుని వదిలి వెళ్ళక మునిపే, నువ్వు ఈ లోకాన్ని వదలక మునిపే, ప్రవరాక మునిపే, నీ గొంతులో ఊపిరి వెళ్ళక మునిపే, నీ అంతరంగంలోనికి యేసు ప్రభువుని ఆహ్వానించేస్తాను. ప్రభుత్వం నువ్వు సదాకాలం యుగ యుగంలో ఉంటావు. ఏడుపు లేదు, ఆకలి లేదు, దప్పిక లేదు, నిరంతరం ఉండేటువంటిది. అది మనం చూస్తాం దానిలో గ్రంథంలో, లయం కానిది నాశనం కానిది నిరంతరం ఉండేది నిత్యం ఉండేది. అది ఎవరికంటే మహోన్నతుని పరిశుద్ధులకు. మహోన్నతుని పరిశుద్ధులకంటే ఆ రాజ్యం. పరిశుద్ధపరచమన్నావా? నీ పాపము లేసు రక్తంలో కడుక్కున్నావా? నీ పేరు జీవగ్రంథంలో రాయబడిందా? తమ్ముడు చెల్లి అన్నాక ఆంటీ అంకుల్ ఈ రాత్రి ఒక్కసారి నీ హృదయాన్ని పరిశీలన చేసుకో. యాత్రికంగా జీవించొద్దు. యాత్రికమైన క్రైస్తవ జీవితం పరలోకానికి సరిపోదు, పరలోకానికి సరిపోదు. పాపక్షమాపణ పొందిన వ్యక్తి పరలోకానికి సరిపోతాడు, సరిపోతాడు. ఈ రాత్రి గొప్ప ఆదరణ కుటుంబానికి కలగాల. లేకపోతే అంతరంగంలో ఎన్నో ఏర్చనేటువంటి లేకపోతే సమస్యలు, వీటన్నిటి నుంచి వారు ఆదరించబడాలా, వారు క్షేమం పొందాలా, కుటుంబం మేలు పొందాలా అంటే యెరూషలేములోనే మీరు ఆదరించబడదరు. ఒకని తల్లి నేను ఆదరించినట్లు నేను మిమ్మలను ఆదరిస్తా. ప్రభు దగ్గరికి వెళ్ళాలా, ఉదయం సాయంకాలం ప్రార్థనలో కనపడాలి. దేవుడు తన యొక్క ఆత్మ చేత నింపి మిమ్మల్ని ఆదరించేటువంటి వాడుగా, ధైర్యపరిచేటువంటి వాడుగా, బలపరిచేటువంటి వాడుగా ఉంటాడు. ప్రియులారా, దాని విషయమే దిగులు చెందాల్సిన అక్కర్లేదు, దాని విషయం ఎంతగా ఏడ్చాల్సిన అక్కర్లేదు. ఎందుకంటే అది ఆయన ఉద్దేశం, ఆయన చిత్తమైంది. కనుక ఒక దిన తమ్ముడు, ఒక దినాన మనం, అది వాస్తవమే లోకంలో. ప్రియులారా చూస్తూ వచ్చాం కదా 90 కీర్తనలో ఆయన మనుషులను మట్టికి మార్చుచున్నాడు. నరలారా తిరిగి రండి ఆయన సెలవిస్తున్నాడు. మనల్ని కూడా, బ్రదర్ తిరిగి రండి, నేను వెళ్ళాల్సిందే, తిరిగి రండి, నేను వెళ్ళాల్సిందే. ఇప్పుడు పరిచర్యకు వచ్చిన ఇంటి దగ్గర మా మిస్సెస్ మా కూతురు ఉన్నారు. వాళ్ళు చూస్తారు రాత్రి 11-12 గంటల వరకు. తర్వాత అన్నోళ్ళు ఫోన్ చేస్తారు, అమ్మ గయ్యా పైకి అంటారు. ఏం చేస్తారు? అంతే. అలాంటి పిలుపు రాక మునిపే సిద్ధంగా ఉండాల, సిద్ధంగా. చూస్తాం కదా మనం రోమ్ రాష్ట్ర పత్రిక 8:1 ఇప్పుడు యేసు క్రీస్తు నందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. బా ఎంత మాట అండి, యేసు క్రీస్తు నందుంటే ఏం లేదంట? యేసు క్రీస్తు లేకపోతే ఏముంది? ఒకరోజు కాదు, ఒక దెబ్బ కొట్టి పక్క పంపించేది కాదు. అది భరించలేనిది, సహించలేనిది, ఓర్చుకోలేనిది, తట్టుకోలేనిది, తాళుకోలేనిది, అంతం లేనిది. అలాంటి దుర్భాగ్యమైన స్థితిలోంచి తప్పించడానికి ఆ పవన తండ్రి మన కొరకే భూమి మీద పంపించాడు తన ఏకైక కుమారుణ్ణి. ఆ కుమారుడి మన కొరకై నిర్దోషమైన నిష్కలంకం రక్తాన్ని కార్చినాడు. ఆ రక్తధారలో మనం కడుక్కుంటే చాలు, ఆ నిత్యరాజ్యాన్ని మనం అందరం కూడా పొందుతాం. అలాంటి కృప అప్రభు మనకు అందరికి అనుగ్రహించునిగాక. మోకరించాడు, ప్రాణం చేస్తాం, మోకరించాడు. జీవంగల తండ్రి, మీ పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం ఈ రాత్రి వేళ ప్రభువా.
మీరు ఇచ్చినటువంటి అనుకూలత కొరకే వందనాలు. మీరెంతైనా కూడా మంచి దేవుడు, కనికరం గల దేవుడు, దయగల దేవుడు. ఒకరిని తల్లి వాడిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదును అన్నారు ప్రభువా. లోకంలో మీరు తప్ప ఎవరు ఆదరించారు కుటుంబాన్ని? మేము ఒక దినం కనపడి వెళ్ళిపోతాం, ఒక గంట ఉండి వెళ్ళిపోతాం, ఒక రోజు ఉండి వెళ్ళిపోతాం ప్రభువా. కుటుంబంతో, భార్యతో, పిల్లలతో సదాకాలం ఉండేటువంటి దేవుడు, అట్లా దయతో కనికరించండి. ఈ మాటల చేత ధైర్యపరచండి, ఈ మాటల చేత వారిని ఆదరించండి, ఈ మాటల చేత వారిని ప్రోత్సహించండి. ప్రేమగల తండ్రి కృప చూపించండి. మీ ప్రేమ శాశ్వతమైనటువంటిది నాయన, మారని మార్పు చెందిన నాయన. మీ పాదములు కొందనాలు చెల్లిస్తున్నా. ఈ దాసుడు జాకోబన కొరకు ప్రార్థన చేస్తున్నా, కనికరించండి. కుమారులేని కొరత తీర్చండి. ప్రేమగల తండ్రి కరుణించవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. అట్లనే ప్రభువా, ఈ దాసులు సుశీలక కొరకు ప్రార్థన చేస్తున్నా. కనికరించిన తల్లి యొక్క కడుపు కోత అది భరించలేనిది. ఆ లోటు ఎవరు తీల్చలేరు. కనికరించి నీ దాసులను మీరు ఆదుకో, అక్కడ తీర్చి ధైర్యపరిచి తన కన్నీటి తుడిచివి దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. మీరే తండ్రిగా, దేవుడిగా, కుమారుడిగా ఉండి తనతో మాట్లాడి తనని మీరు తండ్రి, మీరే ఆదుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. అంతకంటే ముఖ్యంగా మరి బిడ్డ మరి శైలజ ఉంది ప్రభువా. ఏమైనా కాలంలో తన జీవితంలో కొరత మీ కరికరము చూపించి తండ్రిగా, దేవుడిగా, భర్తగా ఉండి మీరు బలపరిచి ఆ బిడ్డని జ్ఞాపకం చేసుకో. ప్రేమించి అనుగ్రహించిన ప్రభువా చిన్న బిడ్డ జ్ఞాపకం చేసుకో. కనికరించండి, తండ్రిని లోటు తీర్చండి. మీ కృపను అనుగ్రహించి ఎంతైనా కూడా సహాయపడం. ప్రేమగారి తండ్రి స్తోత్రములు చెల్లిస్తున్నాం. తమ్ముడు కళ్యాణ్ హరితకినే ప్రేమలను బట్టి మీకు కొందనాలు. వారిని కూడా బలపరచము, వాళ్ళ మీద దయచూపించండి. బిడ్డని జ్ఞాపకం చేసుకున్నారు, సుఖమైన దినాల కొరకే సిద్ధించి మీ ప్రేమంతటి బట్టి మీకు కొందనాలు చెల్లిస్తుంటున్నా. మా దేవానికి కొందనాలు. ఈ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రేమగల తండ్రి ప్రసాదుని ప్రభా, మీరు అన్నారు ప్రభునందు నిద్రించిన వారిని ఆన వచ్చినప్పుడు దేవుడు వెంట పెట్టుకొని వచ్చును. ప్రభానికి స్తోత్రము చెల్లిస్తున్నాం. అట్లనే అనగా నిలుచుని మనం ప్రభునందు ఉంటే మనము అనగా మధ్య ఆకాశంలో ఆయన మనం కలుసుకుంటామని జ్ఞాపకం చేస్తూ వచ్చినారు. ఈ ప్రేమ కొరకే ఉన్నారు. ప్రేమ గల తండ్రి ఈ సందర్భం జ్ఞాపకం చేసుకొని ప్రేమ సువార్త నిపుణులకు అందించినాం. విన్నారు నాయన, వారంతరం గోలకాలం జరిగించు. నేను ఎరుగున్నట్లు పాపక్షమాపణ కొరకై ప్రభా గుణలు బాదుకొని దేవా నేను పాపినయ్యా అనినట్లు చేయనాయన. పాపక్షమాపణ పొందకపోతే పరలోకంలోని ప్రవేశం లేదు ప్రభా. మనుషుడు భూమి మీద పాపక్షమాపణ పొందాలని లోకానికి వచ్చి నలుగొట్టమన్నారు, మీరు వెలవేయమన్నారు, మీరు నిందించమన్నారు, మీ రక్తం అంతా కూడా కార్చినారు, మీ మొక్క మీద ఉమ్మేయబడింది, మీ చేతుల్లో చిల్లు కొట్టబడినాయి, మీ కాళ్ళలో చిల్లు కొట్టబడినాయి, మీ తలలో ముళ్ళు కిటం పెట్టబడింది, మీ పక్కలో బల్లె పొడబడింది, రక్తం అంతా కూడా కార్చింది కదా ప్రభా. ఈ ప్రేమను గ్రహించినట్లు చేయి. మన గ్రామంలో మీకు కాలం జరిగించి యాత్రికమైన నామకార్థమైన జీవితం నుంచి విడిపించవలసిందిగా ప్రార్థన చేస్తున్నా. ప్రేమగల తండ్రి కరుణించండి. మీకు వందనాలు. ఇంతవరకు నిస్తున్నదాన్ని గ్రింపు చేసి మీరు ఇచ్చినటువంటి మాటల కొరకే వందనాలు ప్రభా. మీ పాదులు కొందనాలు. భూమి మీద ఏ ఒక్క వ్యక్తి నశించకూడదని, అందరందరూ మారు మనసు పొందాలని ఆశించిన దేవుడు వెండి ఇచ్చినటువంటి లేఖనాల కొరకే వందనాలు. వీరి వినికిడిలో వీరు ఆస్వాదించమని, వీరి వినికిలో దీవించమని, వీరి పేర్లు జీవితంలో రాయబడినట్లు చేయనాయన. ఎవరైతే పాపక్షమాపణ కొరకై వేడుతున్నారో దేవా నన్ను క్షమించవా, ప్రభా నేను పాపిని అంటున్నారో వారి పాపలు క్షమించబడను గాక, వారి పేర్లు జీవితంలో రాయబడను గాక, వారి పర సంబంధమైన వారిగా తీర్చబడదు గాక. జ్ఞాపకం చేసుకో. ఈ కొందనాలు చెల్లిస్తూ దాసుని మరొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం. బలపరిచి వారిని ఆదరించి బిడ సుజులను కూడా కనికరించి ప్రభా, బల శైలాజను కూడా కనికరించి బలపరిచి తండ్రి వరల మీ దయ చూపించి మీ ఉద్దేశం నెరవేర్చుకొని తండ్రి మీ కృపలో భద్రపరచుకొని నిత్య మహిమ కొరకే సిద్ధపరచమని, తమ్ముడు ప్రసాదాలు అయినటువంటి లోటు కుటుంబంలో తీర్చమని మీకే మా స్థుతులు చెల్లించుకుంటూ ఘనత మహిమ ప్రభువులు ఆరపించుకుంటూ మా పరిరక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారి నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.
మన తండ్రి దేవుని ప్రేమ ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మని అనుసహవాసము చిరొచ్చిన వారికి నీ కుటుంబానికి సకల పరిశుద్ధులకు సదాకాలం ఇప్పుడును ఎల్లప్పుడును తోడై ఉండును గాక ఆమేన్ ఆమేన్ పరలోకం గొప్ప వెలుగులో ఉన్నది పరిశుద్ధుల కోసం పరలోకం గొప్ప వెలుగులో ఉన్నది పరిశుద్ధుల కోసం రాత్రి ఉండదు చీకటుండదు సూర్యుడుండడు చంద్రుడుండడు రాత్రి ఉండదు చీకటుండదు సూర్యుడుండడు చంద్రుడుండడు దేవుడైన ప్రభువే ప్రకాశించుచుండును దేవుడైన ప్రభువే ప్రకాశించుచుండును యుగ యుగముల పరలోక రాజ్యమేలు చుండును యుగ యుగముల పరలోక రాజ్యమేలు చుండును యేసు ప్రభుని నమ్ముకో పరలోకం చేరుతాం యేసు ప్రభుని నమ్ముకో పరలోకం చేరుతాం రెండే రెండు దారులు ఏ దారి కావాలో మానవా రెండే రెండు దారులు ఏ దారి కావాలో మానవా ఒకటి పరలోకం మరి ఒకటి పాతాళం ఒకటి పరలోకం మరి ఒకటి పాతాళం పరలోకం కావాలో పాతాళం కావాలో పరలోకం కావాలో పాతాళం కావాలో తెలుసుకో మానవా కోరుకో మానవా తెలుసుకో మానవా అందరికీ ప్రైజ్ లార్డ్ వందనాలమ్మా.